కర్నూలులోని భగవాన్ శ్రీ బాలసాయి మందిరంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం సందర్భంగా బాలసాయి మందిరంలో రథోత్సవం నిర్వహించారు. దీనజన సేవలో భాగంగా నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలసాయి కేంద్ర సేవా సమితి ద్వారా ప్రతి ఏడాది నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ముందుగా కార్తీక మాస సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాహెబ వారి దివ్య శుభాశీస్సులు. ప్రతి నెల బాబా గారు చెప్తున్న సూక్తుల ప్రకారం దీనజన సేవే జనార్దన సేవ అనే బాబా గారి వాక్యాలను మేము పాటిస్తూ ప్రతి నెల ఒక శుక్రవారం రోజు భగవాన్ శ్రీ బాలసాహెబాబా మందిరంలో దీనజన సేవ కార్యక్రమం చేస్తాము. ఈ సందర్భంగా విదేశీ భక్తులు, స్వదేశీ భక్తులు, మా సెంట్రల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ స్కూల్ విద్యార్థులకి, బయటి ప్రజలకి ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వర్గ వర్ణ శిక్షణ లేకుండా పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా అందరికీ, అన్ని కుల మత వాళ్ళందరికీ కూడా కలిసి ఈ కార్తీక మాసంలో వనభోజనం మాదిరిగా భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క ఆశ్రమం నందు ఈ దీనజన సేవ, కార్తీక మాస వనభోజనాలు ఇవన్నీ కూడా భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి సన్నిధిలో జరగటం అత్యంత ఆనందకరమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాం. భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారు చెప్పినట్లుగా విద్య, వైద్య సేవలు, సామాజిక సేవ, వీటితోటే ప్రజలందరినీ కూడా కుల మతాలకు అతీతంగా, వర్ణ విచక్షణ లేకుండా, వర్గ విచక్షణ లేకుండా అందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి, ఉండాలి అని ప్రార్థిస్తూ